ఇది చాలా అన్ఫార్చునేట్ డే ఇవాళ. కోడిరామ కృష్ణ గారు జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ ముందు చనిపోయారు. ఆయనకు ఒక ఎక్స్ట్రాడినరీ కెరియర్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ తెలుగు ఇండస్ట్రీలో. 100 పైన సినిమాలు చేశారు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, అన్ని రకాల సినిమాలు చేసి చాలామంది ఆర్టిస్ట్కి లైఫ్ ఇచ్చి ఈజ్ బీన్ అ వెరీ 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 బిగ్ పార్ట్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన వాళ్ళ ఇంత యంగ్ ఏజ్, ఈజ్ ఓన్లీ 69, చనిపోవటం చాలా దురదృష్టం మనందరికీ. టిల్ హిజ్ లాస్ట్ డేస్, ఆయనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కొంచెం ఒంట్లో బాగుండకపోయినా కూడా ఎప్పుడు సినిమా చేద్దాం, కథ చెప్తాను, సినిమా తీద్దాం అంటే నాన్ స్టాప్ ఆయన సినిమాలే చేయాలని. ఆయనకు జబ్బు ఉన్నా కూడా, జబ్బును కూడా నాకు జబ్బు లేదండి, నేను ఎట్టొకటి సినిమా చేయాలి, జబ్బు ఉంటే మళ్ళీ సినిమాలు ఉండదు అనుకునే రకమైన మనిషి. ఆయన లవ్ ఇస్ టు రైట్ స్టోరీస్, డిస్కస్ స్టోరీస్ అండ్ ఆ సినిమాని డైరెక్ట్ చేయటం. రేపు మధ్యాహ్నం 2:30 తర్వాత మహాప్రస్థానంలో ద లాస్ట్ రైట్స్ విల్ బి కండక్టెడ్ ఇంట్లో. ఇప్పుడు 12 దాకా, రేపు మధ్యాహ్నం 12 దాకా అట్టి పెట్టి తర్వాత ఫిల్మ్ చేంబర్కి తీసుకెళ్తారు. ఫిల్మ్ చేంబర్లో కొంచెంసేపు అట్టి పెట్టి మహాప్రస్థానానికి తీసుకెళ్తారు. ఫ్రమ్ మా ఫ్యామిలీ నుంచి, ఫ్రమ్ ది ఎంటైర్ ఇండస్ట్రీ, వాళ్ళ ఫ్యామిలీకి ఆర్ డీపెస్ట్ కండోలెన్సెస్, హిస్ టూ డాటర్స్, సన్ ఇన్ లా అండ్ పద్మ గారికి ఆర్ హోల్ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్. డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు అంటే ఆయన డైరెక్టర్ గారు కంటే నాకు బాగా చిన్నప్పటి నుంచి మా అంకుల్గా పరిచయం. మా ఫాదర్కి మంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్ అంటే నాట్ ఓన్లీ ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ బట్ అ గ్రేట్ హ్యూమన్ బీన్ అంటే చాలామందికి చాలా విధాలుగా హెల్ప్ చేశారు. ఆయన చేసిన అంటే ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్లు కూడా చాలామంది పైకి వచ్చారు, చాలామంది డైరెక్టర్లు అయ్యారు. సో డెఫినెట్గా కోడి రామకృష్ణ గారు లేని రోడ్ డెఫినెట్గా ఇండస్ట్రీకి ఎంతో అయినా ఉంటుంది. వెరీ అంటే హ్యూజ్ లాస్ ఫర్ ద ఇండస్ట్రీ. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దేవుడు ఈ టైంలో నాటి టైంలో కొంచెం ధైర్యం ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా నాకు సోదరుడి కంటే ఎక్కువ ఆయన నన్నుగా మొదటి నుంచి, నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు కూడా నన్ను అర్థం చేసుకుని నాకు ఆదరం చూపించినటువంటి కుటుంబం ఇది. పద్మ కానీ రామకృష్ణ కానీ ఇద్దరు నాకు తోబుట్టుల్లాగానే అంత అనుబంధం, ఆత్మీయత మా మధ్య ఉంది. ఎప్పుడు అనేవారు, మీకు జరిగిన అన్యాయం మీద నేను ఎప్పుడైనా సినిమా తీయాలమ్మా, మీరే నా హీరో అనేవారు, ఎప్పుడు అనేవారు ఆ మాట. కానీ ఆయన ఆరోగ్యం పాడైపోవటం అది కాదు, అసలు ముందు ఆయన దర్శకత్వంలో ఆయన ప్రతిభ, ఆయన క్రియేటివిటీ ఎంత గొప్పగా ఉందంటే చాలా సినిమాలు నేను అసలు సినిమాలు చూడకపోయినా ఆయన సినిమాలు దేవి దీంట్లో వస్తే, టీవీలో వస్తే దేవీపుత్రుడు ఒకటి, అరుంధతి ఒకటి, తర్వాత అట్లాంటి అంజి, చిరంజీవి గారు అంజి, ఈ మూడు సినిమాలు నేను ఎన్నిసార్లు వచ్చినా చూస్తూ ఉంటాను. ఫ్యాంటసీ సినిమాలు తీయటంలో తనంత వాళ్ళు ఏడనిపించుకున్నారు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి మూవీలు తీసిన ఆయన లేరు అనుకుంటే బాధ వేస్తుంది. ఇంకా అట్లాంటి సినిమాలు ఎవరు తీయగలరు, అటువంటి దర్శక ప్రతిభ ఎవరికి ఉంటుంది, మంచి వాళ్ళు, పైగా వ్యక్తిగతంగా ఆయన అంత మంచి మనసు, అస్సలు గర్వం లేని మనిషి, అహంకారం అనేది లేదు, చిన్న పిల్లలైనా ఎంతో ప్రేమతో ఆదరించే గొప్ప మనసు అయింది. అసలు ఎందుకంటే ఈ సినిమా రంగంలో ఉండి కొంచెం పేరు వచ్చేసరికి అనవసరమైన భేషజాలు, ప్రోటోకాల్స్ అనుకుంటూ ఉంటారు. కానికయ్యా ఆయనకు అసలు అవి తెలియని కూడా తెలియదు. అంత నిగర్వీగా ఈ డౌన్ ఎర్త్లోనే అంత ఇదిగా ఉన్నారు. కానీ ఆయన లేరు అనుకుంటే నాకు తట్టుకో ముందు అమ్మాయి దుఃఖం చూడలేకపోతున్నాను నేను. పద్మ చాలా మంచి అమ్మాయి, ఆయనకు తగిన ఇల్లాలు, మరి పిల్లలు ఇద్దరు, కనుక ఈ కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి. అంత మంచి మనసు ఉన్నటువంటి ఆయన తప్పకుండా ఆయన స్వర్గానికే వెళ్తారు, ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అలాగే ఈ కుటుంబానికి కూడా నా ప్రగాఢమైన సానుభూతి నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.